ఆర్థ్రోపోడా వర్గం ఆర్థ్రోపోడా వర్గీకరణను మనం పరిశీలించినట్లయితే ఈ వర్గాన్ని మూడు ఉపవర్గాలుగా విభజించినారు. ఒకటి ట్రైలోబైటా ఉపవర్గము, రెండు కేలీసెరటా ఉపవర్గము, మూడు మాండిబులేటా ఉపవర్గము. మొదటి ఉపవర్గమైనటువంటి ట్రైలోబైటా ఉపవర్గాన్ని పరిశీలించినట్లయితే ఈ జీవులు విలుప్తమైనటువంటి జీవులు. ఇవి పురాజీవ మహాయుగము లోపల విరివిగా ఉండేటివి. ఇప్పుడు ఈ జీవులన్నీ కూడా నశించిపోయి విలుప్త జీవులుగా కనిపిస్తాయి. ఇవి సముద్రపు నీటిలో మాత్రమే నివసించేవి. వీటి యొక్క శరీరాన్ని మూడు భాగాలుగా విభజించినారు: తల, ఉరము మరియు పైజీడియం. ఈ జీవుల యొక్క ఉపాంగాలు ద్విశాఖీయంగా బైరామస్గా ఉంటాయి. వీటికి ముఖ్యమైనటువంటి ఉదాహరణలు ట్రామార్థస్ అండ్ డాల్మానైటిస్ అనేటువంటి ఉదాహరణలు ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఈ ఉపవర్గమైనటువంటి ట్రైలోబైటాలో ఏ రకమైనటువంటి విభాగాలు అనేటువంటివి లేవు. రెండవ ఉపవర్గమైనటువంటి కేలీసెరటా మనం చూసినట్లయితే ఈ ఉపవర్గాన్ని రెండు విభాగాలుగా విభజించినారు. ఒకటి జీఫోస్యూరా మరియు ఎరాకిడీడా అనేటువంటి విభాగాలు. ఈ జిఫిస్యూరా లోపల లిములెస్ అనేటువంటి ప్రజాతిని చేర్చడం జరిగింది. దీన్ని కింగ్ క్రాబ్ అని కూడా అంటారు, ఇది లేదా తెలుగులో రాచపీత అంటారు. దీన్ని సజీవ శిలాజము అని పేర్కొంటారు. ఎరాకనీడా లోపల మనకు పెలామ్నియస్ అనేటువంటి మంచినీటిలో నివసించేటువంటిది మరియు ఎరానియా అనేటువంటిది పీత క్రాబ్ అనేటువంటి ఉదాహరణలు చేర్చడం జరిగింది. పెలామ్నియస్ అంటే దీన్ని తేలు అని కూడా అంటారు. మాండిబులేటా ఉపవర్గాన్ని మనము గమనించినట్లయితే ఇందులోపట మనకు నాలుగు విభాగాలు ఉన్నాయి. ఇట్ ఈస్ డివైడెడ్ ఇన్ టూ ఫోర్ క్లాసెస్. నాలుగు విభాగాలు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి క్రస్టీషియా అనేటువంటిది. ఇవి ఎక్కువగా మంచినీటి లోపట నివసిస్తాయి, కొన్ని సముద్రపు నీటిలో కూడా నివసిస్తాయి. వీటి లోపల తల మరియు ఉరము అనేటువంటిది రెండు భాగాలు కూడా కలిసిపోయి సిరోవోక్షము లేదా సెఫాలోథరాక్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఉదాహరణ పాలిమాన్ లేదా మంచినీటి రొయ్య అంటారు. రెండవది క్యాన్సర్ పీత అంటారు. ఎరానియను సాలీడు అని స్పైడర్ అని అంటారు. రెండవది కైలోపోడా అనేటువంటిది. ఈ కైలోపోడాలో ఉన్నటువంటి జీవుల లోపల స్కూటీ పెరా మరియు స్కోలోపెండ్రా అనేటువంటి ఉదాహరణలు చెప్పవచ్చు. వీటి లోపల కాళ్ళు అనేటువంటివి మనకు ఉంటాయి. ఇవి సాధారణంగా ఎక్కువ సంఖ్య లోపల ఉంటాయి, హండ్రెడ్స్ వరకు ఉంటాయి. కనుక దీన్ని శతపాది లేదా సెంటిపీడన్ అంటారు. మూడవది డిప్లోపోడా, దీనికి ఉదాహరణ జూలస్. వీటి లోపల వేల సంఖ్య లోపల కాళ్ళు ఉంటాయి, 1000 legs కలిగి ఉంటాయి. ఉదాహరణ జూలస్. నాలుగవది ఇన్సెక్టా అనేటువంటిది. ఈ ఇన్సెక్టా అనేటువంటిది ఆర్థ్రోపోడా వర్గంలో ఉన్నటువంటి జీవుల లోపల అధిక సంఖ్య లోపల ఉంటాయి. వీటి లోపల నూటి లోపల సుమారు 80% వరకు జీవితులు ఇన్సెక్టా అనేటువంటి లోపల చేర్చడం జరిగింది. ఈ ఇన్సెక్టా యొక్క విభాగాన్ని హెగ్జాపోడా అని కూడా అంటారు. హెగ్జా అంటే ఆరు కాళ్ళు లేదా మూడు జతల కాళ్ళు కలిగి ఉండడం వల్ల ఇన్సెక్టాకు హెగ్జాపోడా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. ఈ దీనికి ఉదాహరణ పెరిప్లానేటా లేదా బొద్దింక లేదా మస్కా అనేటువంటిది మన ఇళ్లలో ఉన్నటువంటి ఈగలను పేర్కొనవచ్చు. ఈ విధంగా ఆర్థ్రోపోడా వర్గాన్ని వివిధ ఉపవర్గాలుగా మరియు వివిధ విభాగాలుగా విభజించడం జరిగింది. ఇందులో ట్రైలోబైటా గురించి మనం ఇంతకుముందే తెలుసుకున్నాం, మరొకసారి చెప్తాను. ఈ విలుప్త జీవులు సముద్రపు నీటిలో నివసిస్తాయి మరియు పురాజీవ మహాయుగంలో ఒకటి విరివిగా ఉండేటువంటి. వీటి లోపల మనకు మూడు ముఖ్య భాగాలు ఉన్నాయి: తల, ఉరము మరియు పైజీడియం. మరియు వీటి లోపల ఉపాంగాలు ద్విశాఖీయంగా ఉంటాయి. మరొక ఉపవర్గమైనటువంటి కేలీసెరటా గురించి ముఖ్య అంశాలను తెలుసుకుందాము.